వేములవాడ పట్టణంలో శనివారం రోజున నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రమతి తప్పు మాధవి రాజు తో పాటు సీనియర్ టిఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. విశాల భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం చేసే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి రచించి నేటికి 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేములవాడ పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. దీనిలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు పలువురు టిఆర్ఎస్ నేతలు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో రాజన్న ఆలయ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని దేశానికి అందజేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్ మనోహర్ రెడ్డి, కౌన్సిలర్లు యాచమన్ శ్రీనివాసరావు, సిరికి రామచంద్రం, నరాల శేఖర్, తెరాస నేతలు గూడూరి మధు, రాము తదితరులు ఉన్నారు. ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగ అవతర దినాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి గౌరవనీయులు చైర్పర్సన్ రామతీర్థపు రాజు మాధవి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే సీనియర్ టిఆర్ఎస్ నాయకులు ఏను మనోహర్ రెడ్డి గారు అలాగే తిరుపతి అన్న జెడ్పీటీసీ అన్నగారు శ్రీనివాసరావు గారు కౌన్సిలర్ మరి నాతోటి నరాల శేఖర్ అన్న కౌన్సిలర్ గారు పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు పురుకర్ రాజు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు మన ప్రపంచంలోనే అత్యంత గొప్పగా రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మన నేడు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారతదేశానికి అందించినటువంటి ఈ రోజును ప్రభుత్వ పరంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరి పూలమాలతో మనం సత్కరించి ఆ మహానుభావుని ఈ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు వర్గాలకు సంబంధించిన ప్రజలైతేనేమి అలాగే మనకు అవసరం పడేటువంటి అన్ని రకాల ఏవైతే ఉంటాయో అవన్నిటికీ ఒక దిశ దశ నిర్దేశం అనే పెట్టి మరి భారత రాజ్యాంగాన్ని అనుసరించుకుంటూ మరి ఆనాడు 73 సంవత్సరాల నుండి నేటి వరకు ఆ రాజ్యాంగం మీదనే మనం నడుచుకుంటున్నటువంటి ఆ గొప్ప అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ మరి అందరం కూడా చట్టాలను మరి రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏబిఎం తెలియజేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాణ ప్రపంచ మేధావైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన 73వ రాజ్యాంగ సవరణ దినోత్సవ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబరు స్థానిక పొలవాడ కౌన్సిలరు మిత్రుడు చందు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారి సోదరుమణి మాధవి గారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కౌన్సిలర్లు జెడ్పీసీ గారు పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున రాజ్యాంగ నిర్మాణ దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆనాడు 73 సంవత్సరాలకు ముందే ప్రపంచ దేశాలలోని అన్ని రాజ్యాంగ చట్టాలను అధ్యయనం చేసి నా భారతదేశం పేద వర్గాల నుంచి విముక్తి కొరకై సామాజిక వెనుకబాటు సమానత్వం కొరకై ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే సమాజం సమానత్వంగా భవిష్యత్తులో కూడా ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీపడి రాజకీయ ఆర్థిక సమానత్వం కొరకై రచించిన గొప్ప మహానీయ వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పచ్చు. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పిన మీ ఆధ్వర్యంలో చందు గారు చూడండి, మున్సిపల్ చైర్మన్ సుందరమణి మాధవ్య గారు చూడండి, ఈ హోదాలను ఇలా గౌరవం ఇస్తున్నాం ఇవ్వాలంటే ఆనాడు వారు రాజ్యాంగం రచించి చట్టాలను తయారు చేసిన మహనీయులు కాబట్టి ఇలా భారతదేశంలో ఇలా అన్ని రంగాల కానీ
పేద వర్గాలను అట్టడుగు వర్గాలను అన్ని కోణాల సమాన స్థాయి తీసుకురావడానికి ప్రతి ఒక్క చర్య ఆ రోజు వారు వేసిన బీజమే అని సందర్భంగా తీసుకుంటూ మనం వారి ఆశయాలను కొనసాగించాం. వారి ఆశయాలను ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎప్పుడు ఎవరి అధికారం ఉన్నా కానీ భారత రాజ్యాంగము రచించిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించినాడే నిజమైన వారికి నివాళులర్పించడం తప్ప వేరే రాజకీయ పథకం రాదు అని ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమ భాగస్వామైన ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నవంబర్ 26 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినండి. ఈరోజు ఈరోజు గొప్ప రోజును పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా దేవుమైన అంబేద్కర్ అధ్యక్షుడు అందించినటువంటి గౌరవ కౌన్సిలర్ చెండుగారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ అదేవిధంగా పట్టణ అడ్వంజ్ ఎంపీసీ రూరల్ అధ్యక్షుడు అదేవిధంగా పట్టణ వివిధ పక్ష సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ప్రపంచంలోకెల్లా అన్ని దేశాల కంటే మన భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పదైనది. ఎందుకంటే 1947 స్వాతంత్ర అనంతరం స్వాతంత్రం అయితే వారు సిద్ధించింది, కానీ మరి మనకు మనం పరిపాలించుకోవాలంటే మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఎంతోమంది మహానుభావులు, నెహ్రూ గారు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, ఇలాంటి గొప్ప ప్రముఖులు మరి దేశ విదేశాలు తిరిగి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఈ మరి అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలను కూడా సుదీర్ఘంగా చర్చించి మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. రాజ్యాంగంలో మనకు మనం ఒక పరిపాలన విధానం కావచ్చు, ఒక రిజర్వేషన్లు కావచ్చు, ప్రతి ఒక్క జీవిత కల్పించే హక్కులు కావచ్చు, ప్రత్యేక విధానాలు కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం. మరి ఇట్లాంటి పవిత్రమైన గ్రంథం అనేది మన రాజ్యాంగంలో ఈరోజు నేను ఈ స్థానంలో నిల్చుని మాట్లాడుతున్నానంటే అది గౌరవ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప హక్కుల వలన. కాబట్టి ప్రతి ఒక్క రంగం కోసం, ప్రతి ఒక్క వర్గం కోసం ఈరోజు అన్ని రకాలుగా హక్కులను చట్టాలను తీసుకొచ్చి ప్రతి రంగం ఈరోజు మన సాధించుకున్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి రంగం కూడా, ప్రతి ఒక్క వర్గం కూడా అంబేద్కర్ ఆలోచన విధానాలను నడుచుకుంటూ రావడం జరుగుతుంది. ఈరోజు కొత్తగా నిర్మించుకున్న సెక్రటరీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఉంది, వారి యొక్క పేరును కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా మరి అంబేద్కర్ ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నీ కూడా పొందుపరుస్తూ ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిగా అంతే విధంగా కూడా ఒక దళిత బంధు కావచ్చు, ఈ రకంగా అనేక రకాల సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి ఒక్క వర్గానికి అందేలా చేస్తున్నారు. మరి ఈ చట్టంలో పొందవచ్చిన అంశాలు కూడా ప్రతి ఒక్క ఈ నేటి సమాజంలో ప్రతి ఒక్క యువత కావచ్చు, ప్రతి ఒక్క వర్గం కావచ్చు, వారి అంశాలను కూడా గుర్తుంచుకొని అంబేద్కర్ బాటలు అనవలసిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రతి ఒక్క ఇట్లాంటి కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు కావచ్చు, జయంతులు కావచ్చు, వర్ధనలు కావచ్చు అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ మనందరం కూడా కలిసికట్టి ద్వారా అంబేద్కర్ అడుగు జాడడం అందరం కూడా కలిసి నడవని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సందర్భంగా మనం ప్రతి ఒక్కరు కూడా పేరుపైన ఈ రాజ్యాంగ అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ